హై వ్యూవర్స్, నేను మీ పరశురామ్. తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఎపిసోడ్ ఎంతో హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు ఇది ప్రతిష్టాత్మకమైన బైపోలు. ఈ బైపోల్లో ఒక్కొక్క పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం, మునుగోడు ప్రజలను అడిగి తెలుసుకుందాం. రండి, మునుగోడు బై ఎలక్షన్లో భాగంగా మనం వివిధ మండలాల్లోని ప్రజాభిప్రాయం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. అదేవిధంగా ఈరోజు నారాయణపురం మండల కేంద్రంలో ఉన్నాం, ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మునుగోడు బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? నేను బీజేపీ గెలిచేది అనుకుంటున్నాను. బీజేపీ? ఏ, ఎందుకని బీజేపీ అంటున్నావు? ఎందుకంటే ఇందులో మన కొత్త పార్టీ మనం చూడలేదు మునుగోడు కాదు. ఇప్పుడు ఏం పని చేస్తారు, మంచి పని చేస్తారు అని అనుకుంటున్నాను. కోరుకుంటున్నారు అయితే మార్పు వీళ్ళకి, ఎప్పుడు వీళ్ళకైనా ఒకరే వాళ్ళే ఉండాలా. ఇప్పుడు వద్దు ఆ కొత్తోడు, వాళ్ళ పని చూద్దాం ఒకసారి. ఇప్పటిదాకా మరి ఇదే రాజగోపాల్ రెడ్డి చేసిండు కదా ఎమ్మెల్యే, చేసిండు కదా, వాళ్ళకి ఏం నిధులు ఇయ్యలే, ఆయనకు ఏ నిధులు ఇయ్యలే, ఇవ్వకుండా రాజీనామా పెట్టిండు ఆయన. అప్పుడు రాజీనామా పెట్టాగానే కొత్త పెన్షన్లు వచ్చినాయి, రోడ్ అయిపోయింది, పిల్లలు వాళ్ళకి ఇస్తే కథ కథ చేస్తుంది. ఇప్పుడు అప్పుడే ఉంటే అప్పుడు ఇస్తే వీళ్ళెందుకు ఇతర వీళ్ళు కాకపోవు కదా, అట్లే ఉండు కదా. ఆయన ఎవరు చేసినట్టు, ఎవరు చేసినట్టు, మరి కేసీఆర్ చేసినట్టు అంతే కదా. అప్పుడు ఇవ్వకుండా రాజీనామా చేయగానే అన్నిస్తుండు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి. మరి ఇప్పుడు టీఆర్ఎస్ నుండి ఎవరు నిలబడతారు అనుకుంటున్నావు? కూసుకుంటా ఆయన అంటున్నారు కదా, ఆయనకి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? ఏమో తక్కువనే ఉంటుంది, తక్కువనే ఉంటాయి. అయితే మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్ పరిస్థితి బాగలేదు, ఇంకా రాజగోపాల్ రెడ్డి ఎవరు పోతారు వాళ్ళు, అంతా రాజగోపాల్ రెడ్డి పోతారు. అయితే ఇక మరి ఓటుకి ఎంత ఇస్తారు అనుకుంటున్నావు ఈసారి? మరి చెప్పలేము, ఆ ఓట్ల సంగతి పైసల సంగతి తెలియదు. పైసల సంగతి తెలియదు, అన్ని పార్టీల దగ్గర పైసలు గట్టిగానే ఉన్నాయి. అవి తీసుకుంటారు, తీసుకుంటారు, జనం తీసుకుంటారు, ఏం తీసి పెడతారా? వాళ్ళ పైసలు అవి, మా పైసలు ఉన్నాయి, మాకు ఇస్తారు. ఏమో మరి ఎంత ఇస్తారో తెలియదు. వాస్తవానికి ఇక్కడ అంతా హైప్ మాత్రం బీజేపీ టీఆర్ఎస్ ఉంది. ఎందుకున్నది అంటే ఇప్పుడు ఎలక్షన్ల టైం కాబట్టి ప్రజలకు అందరికీ ఎంతో కొంత ఉపాధి దొరుకుతుంది. 1000 ఇచ్చో 500 ఇచ్చో పైసలు ఇచ్చి కొంటున్నారు, మందు బాటిలు పోస్తున్నారు. కానీ పేనుల ప్రజలలో కొంచెం ఇళ్లలో పోయి మాట్లాడితే మాత్రం, అంటే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీల నుంచి బీజేపీ అంటే టీఆర్ఎస్ వరకు, కాంగ్రెస్ వరకు చాలా మందిని ఎన్నుకున్నాం, కానీ మునుగోడులో అసలు అభివృద్ధికే నోచుకోలేదు. ఈరోజు తెలంగాణ రాకముందుకు మునుగోడు అట్లే ఉన్నది, తెలంగాణ వచ్చిన తర్వాత మునుగోడు అట్లే ఉన్నది. అంటే కమ్యూనిస్టులు లేనప్పటి నుంచి కాంగ్రెస్ అందరిలో కూడా మునుగోడు అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నది. కానీ ప్రజలు ఏమంటున్నారు అంటే, కొంతమంది అంటే మాలాంటి యూత్ కానీ లేకుంటే ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు మేధావులందరూ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ అంటే బీఎస్పీ ప్రవీణ్ కుమార్కు చాలా మద్దతు తెలుపుతూ అంటున్నారు. ఎందుకంటే ఆయన ఒకవేళ అధికారిగా ఉండే లక్షలాది మంది విద్యార్థులను డాక్టర్లు చేసిండు. అజిమ్ ప్రైమ్స్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, హార్డ్వర్ యూనివర్సిటీకి ఎంతో మంది విద్యార్థులను పంపించిండు. రేపు ఒక అధికారిగా ఒక సీఎంఓ లేకుంటే వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళని ఎమ్మెల్యే అయితే ఎంతో కొంత మా కనీసం మా బతుకులు మారకుండా మా పిల్లల బతుకులన్నా మారుతాయి అనే హోప్స్ అయితే ఈ మునుగోడు ప్రజలు చాలా మట్టి వరకు పెట్టుకున్నారు. బీఎస్పీ రంగంలోకి దిగుతుంది, బీఎస్పీ నాయకులు కూడా గ్రామ గ్రామాల ప్రచారం చేస్తున్నారు, మా ఊళ్ళో కూడా వచ్చి మా ఇంటి కూడా వచ్చి ప్రచారం కూడా చేస్తున్నారు. మరి బీఎస్పీ అభ్యర్థి ఎవరన్నా? బీఎస్పీ అభ్యర్థి అంటే వాళ్ళు ఇక్కడైతే మా మునుగోడులో మా బీసీలే ఎక్కువ 52-63% మంది ఉంటారు దగ్గర దగ్గర. కాబట్టి వాళ్ళు బీసీ క్యాండిడేట్కే మేము ఇస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మునుగోడులో ఇక్కడ జనాభా ఏమో 96% మంది బీసీలు ఉంటారు, 8-10% మంది రెడ్డిలు ఉంటారు. కానీ ఏ పార్టీ చూసుకున్నా రెడ్డిలకు కానీ ఒక్కసారి కూడా ఏది కూడా బీసీలకు ఇచ్చిన దాకా లేదు. కానీ ఈసారి బీసీలకు టికెట్ ఇస్తే, ఎవరు బీసీలకు టికెట్ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తామని అంటున్నారు, అది కూడా బీఎస్పీకే సపోర్ట్ చేస్తామనే ఆలోచన చాలా మందికి ఉన్నది. ఎవరు పనిచేస్తే వాళ్ళకి అలా. ఇప్పటి వరకు ఏ పార్టీ పనిచేసింది? ఇప్పటి వరకు అయితే రాజగోపాల్ రెడ్డి, మా ఊరికి అయితే ఉట్ట నుంచి వాటర్ లేకుండా ఇక్కడ మొత్తం డ్రై బోర్లు ఉన్నాయి. ఎందుకంటే వర్షాలు పడక కొద్ది రోజులు డ్రై బోర్లు ఉండే, అక్కడికి వెళ్ళి ఇప్పుడు తంగడి పెళ్ళిచ్చారు కింద బోర్ వేసి అక్కడికి వెళ్ళి ఊర్లో దాకా వాటర్ తీసుకొచ్చి అయితే పనిచేసిండే ఆయన. మీకు రాజగోపాల్ రెడ్డి గారు చాలా పనిచేసింది. మరి ఇప్పుడు ఆయన నిలబడుతుంది కదా, మళ్ళీ గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఉంటాయండి, 99% ఉంటాయి. 99%. ఓకే, మీరు వ్యక్తిని చూసి ఓటేస్తారా లేకపోతే పార్టీని చూసి ఓటేస్తారా? వ్యక్తిని చూసి ఓటేస్తాం. వ్యక్తిని చూసి ఓకే. మరి మిగతా పార్టీ కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంది కదా, ఎవరికో సీట్ ఇస్తారనుకుంటున్నారు? ఆ పార్టీకి గెలిచే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? కాంగ్రెస్ నుంచి అయితే స్రవంతి ఉంది అండి. ఓకే, స్రవంతి గారు. స్రవంతి ఉంది. మేము ఇంతకుముందు కమ్యూనిస్టులో ఉంటుంది. ఓకే, తర్వాత రాజగోపాల్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినాం, తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి. ఓకే, మరి టీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు టికెట్ వస్తుంది అనుకుంటున్నా?
టీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మామూలుగా వర్క్ చేసేది మాత్రం కరుణా ప్రభాకర్ ఎక్కువ చేస్తాడు ఇక్కడ. ఓకే, మరి ఇప్పుడు ఆయన టికెట్ సిటీసే గెలుస్తారంటారా? 50-50 ఛాన్సెస్. మరి ఓటుకి ఎంత నడుస్తుందన్న ఇప్పుడు ఉనుగోడులో? ఎంత నడుస్తుంది, ఎంతవరకు నడవచ్చు? ఇప్పటి వరకు అయితే మీరని తీసుకోవడం కాదు, ఎంత నడవచ్చు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు? అన్ని పార్టీలు ఇస్తాయి కదా ఎట్లాగో డబ్బులు. డబ్బులు ఇస్తే కానీ మేమైతే ఏమైనా తీసుకోలేదు సార్, మాకు అంత ఐడియా లేదు. మేము ఎందుకంటే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాం ఈరోజు కమ్యూనిస్టు పార్టీలో. తర్వాత కమ్యూనిస్టు పార్టీ లేకుండా పోయింది కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్ళిపోవాలని ఆలోచన ఉండే, అప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సార్ ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు. టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ఎందుకని? మా కమ్యూనిస్ట్ పార్టీ పొత్తుంటే కాదు గెలుస్తారు. ఓకే, మీరు కమ్యూనిస్ట్ పార్టీ అయితే? అవును. అంటే కమ్యూనిస్ట్ పార్టీ పొత్తు ఇస్తేనే గెలుస్తుందా, లేకపోతే వేరే అభివృద్ధి చూసి వేస్తారు అనుకుంటున్నారా? పొత్తు లేకుండా కాంగ్రెస్ గెలుస్తుంది, బీజేపీ అయితే గెలవదు. బీజేపీ గెలవదు, గెలవదు. ఎందుకని బీజేపీ గెలవదు? బీజేపీ గెలవదు లేదు ఇక్కడ. బీజేపీ పార్టీని చూసి ఓటేస్తారా, లేకపోతే వ్యక్తిని చూసి వస్తారా? పార్టీని చూసి వేస్తారు. పార్టీని చూసి వేస్తారు. ఓకే, మరి ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఎవరికి టికెట్ వస్తుంది అనుకుంటున్నావు? కాంగ్రెస్ అయితే 4 కోట్లు ఎవరు, చెలమల్ల కృష్ణారెడ్డి ఉండు, పాల్వాయ శ్రీవంత్ ఉంది, ఇంకో వేరే వేరే జరుగురు, కానీ ఇంకా వాళ్ళకి డిసైడ్ కాలే ఇంకా. ఓకే, మరి ఇప్పుడు టీఆర్ఎస్ నుండి మాజీ ఎమ్మెల్యే ఉండు పుష్కుంట ప్రభాకర్ రెడ్డి, ఆయనకి టికెట్ వస్తుంది. ఆయన గెలుస్తాడు. ఓకే, మరి ఇప్పుడు ఎలక్షన్లో ఎంత ఎంత నడుస్తుంది అనుకుంటున్నావు ఓటుకి? ఓటుకి ఎంత నడుస్తుంది అంటే 20,000 ఇస్తారు, 30,000 ఇస్తారు, ఇంకా డిసైడ్ ఏం చేయలేదు వాళ్ళు. 20,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, ఇంకా ఏం చెప్పలేదు. ఇంకా బీజేపీ వాళ్ళు 20 ఇస్తే 30 కూడా ఇస్తారు, వాళ్ళు 10 ఇస్తే 20 ఇస్తారు. మొత్తం బీజేపీ వాళ్ళు 20 ఇచ్చారనుకో, టీఆర్ఎస్ 30 కూడా ఇస్తారు. మొత్తం టీఆర్ఎస్ గెలుస్తుంది, బీజేపీ అయితే డిపాజిట్ రావద్దు. ఇక మునుగోరులో కాలు మోపోద్దు బీజేపీ, అంతే. ఎందుకని? మద్దతు పార్టీ కదా. ఓకే, ఇక్కడైతే ఏమో తెలియదు, నా అభ్యర్థి ప్రకటిస్తే తెలుస్తుంది ఎవరైంది అనేది. ఓకే, అభ్యర్థి ప్రకటిస్తే ఎవరు ఉన్న పరిస్థితులు ఎట్లున్నాయన్న? ఏ పార్టీ గెలిచే సూచనలు కొడుతుంది? టీఆర్ఎస్ గెలుస్తా అనుకుంటున్నాం. ఎందుకనన్న? అధికార పార్టీ అనే లేకపోతే ఇట్లా పార్టీ అని. ఇంకోటి క్యాండిడేట్ డిక్లేర్ అయితే ఎవరని చెప్పొచ్చు, ఎవరు గెలుస్తారు ఏం కదని అంతా చెప్పొచ్చు. టీఆర్ఎస్ నుండి ఎవరికి సీట్ వస్తుంది అనుకుంటున్నారు? మరి ఏమో 3-4 పోటీ పడుతున్నారు, మరి ఎవరికి వస్తారో చూడాలి, మరి ఎవరికి ఇస్తారో ఏందో, ఇస్తే ఏదో మనం అంచనా వేయచ్చు. ఓకే, మరి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ రిజైన్ చేసి అభివృద్ధి కోసం బీజేపీలోకి వెళ్ళారు కదా, మరి ఆయనకి ఎంత పర్సంటేజ్ ఓటు రావచ్చు అన్న? చెప్పలేము, ఆయనకి గెలవచ్చు. ఏం గుర్రం ఎగరవచ్చు అన్నట్టు ఆయన కూడా గెలిపిస్తే గెలవచ్చు, దాంట్లో చెప్పేది ఏముంది. మరి ఇప్పుడు కాంగ్రెస్కి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ థర్డ్ లిస్ట్ ఉంటుంది అన్న, సెకండ్ ఉండేది ఉండు, కాకపోతే వాళ్ళ క్యాండిడేట్ని డిక్లేర్ చేయడం జాప్యం వల్ల అయితే ఉంటే వాళ్ళ క్యాడర్ ఏమైపోతుంది అంటే అయోమయం గురైపోయి, ఇక ఇంతకుముందుకి ఎమ్మెల్యే కాబట్టి ఆ క్యాడర్ వాళ్ళ క్యాడర్ వెళ్ళిపోతుంది ఆయన బట్టి. లేకపోతే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్లో ఉంటుంది. కాంగ్రెస్ జాప్యం వల్ల థర్డ్ లిస్ట్లోకి వస్తుంది అది. మరి ఓటుకి ఎంత నడుస్తుంది వచ్చానా? నార్మల్ తెలుస్తా కానీ పబ్లిక్ ఎంత ఇస్తారు అంత ఇస్తారు మాట్లాడుకుంటారు కదా, మస్తుగా అనుకుంటారు. ఓడిస్తాడే ఓడియాడు, ఏ తెలియని ఎడ్డోళ్ళు తినాలనుకుంటారు, కానీ ఏ డబ్బులు ఉంటున్నా వస్తాయా? ఏదో వాళ్ళ అప్పుడు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెట్టడాన్ని బట్టి గుర్తించాలి తప్ప ఎన్ని అన్ని అనే లెక్కలు చెప్తారా? ఏంది డబ్బులు ఏ రైతారు అంటవా? ఇస్తుండొచ్చేమో కానీ ఇంకా చెప్పలేము ఎంత 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 అని. ఇవ్వకపోతే కాదు, రాజకీయం కుదరదుగా, డబ్బులకి అయితేనే పని అవుతుంది. ఆయన వాస్తవానికి కార్యకర్తల దగ్గర ఏ పార్టీ కార్యకర్త అయినా సరే, ఇప్పుడు కార్యకర్తల విలువలతో చేసే కార్యకర్త విలువలు లేకుండా అయిపోయింది. ఇంకా ఎవరైతే సోటబులు రాజకీయాలు చేస్తారో వాళ్ళకు ఉనికి చాటుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నిజాయితీగా చేసే కార్యకర్తలకు విలువలు లేకుండా ఏ పార్టీలు అయినా సరే, ఇప్పుడు నా టీఆర్ఎస్ పార్టీ కానీ మా దానికంటే అంతే. షో చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తారు, లేకపోతే లేదంటే డబ్బు ఇస్తాను కాదు, కానీ విలువలు లేవు. విలువలేని రాజకీయాలు, ఇప్పుడు మొత్తం డబ్బు రాజకీయం అయిపోయింది. అంటే రాజకీయం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంది, కానీ విలువలతో కూడుకున్న రాజకీయం అయితే నడుస్తలేదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఏ పార్టీ అని చెప్పట్లేదు మా వాళ్ళు, ఎస్సీలము, మా పోడు భూములు అన్నీ పోయినాయి, 100 రూపాయలు రాకుండా చేసిండు కేసీఆర్. కేసీఆర్కి అయితే ఏం, మరి ఎవరికి వేస్తావు? వేస్తే కాంగ్రెస్కి వేద్దామని ఆలోచనలో ఉన్నాం మా దమ్ముడులమంతా, కుప్ప కుప్ప ఒక 20-30 తాండాలు. మరి ఆ క్యాండిడేట్ని బట్టి వేస్తాం. మరి కాంగ్రెస్ నుండి ఎవరికి సీట్ ఇస్తారనుకుంటున్నావు?
నేను పాల్రాయ్ గోవర్ధన్ రెడ్డి అనుచరుడిని. అలా బిడ్డకి వేద్దామని ఇస్తే మంచిది ఉందని నేను అనుకుంటున్నాను. బిడ్డకి కావాలంటున్నాను. మరి ఇప్పుడు బీజేపీ నుండి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తుంది కదా, మరి ఆయనకి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? ఆయనకైతే ఇక్కడ అయితే లేవు. ఎక్కువ లంబడోళ్ళు అయితే ఇసుకిపోయారు. ఒకసారి వేసినాము క్యాండిడేట్ మంచోడు పని చేస్తాడని చేసినాము. ఆయన అండా ఉండి కొట్లాడి ఏది తెక్కున్నా కానీ మంచుకుండు, కొట్లాడితే బాగుండు. నాకు డబ్బులు వస్తలేవని సతా పోయి బీజేపీలో దోబడతా. బీజేపీ ఎక్కడది? మా 40 ఏళ్ళ రాజకీయంలో బీజేపీ అనేది మాకు తెలియదు. లంబడోళ్ళకు ఇక గొల్లలో గొర్రెలు ఇస్తున్నట, ఇస్తేలా మా గొర్రెలన్నీ చచ్చిపోతున్నాయి, వస్తాయి చచ్చిపోతున్నాయి. అది మున్గోడు నియోజకవర్గానికే ఇస్తున్నాడు ఎన్నికలు వచ్చాయని. ఇప్పుడు అది కాదు. మరి ఈసారి ఓటుకి ఎంత నడుస్తా అంటున్నావు? మున్గోడుకి దాదాపు 30కి తక్కువ నడవద్దు. 30,000 తక్కువ ఉండదు. ఇక లీడర్కి అయితే 2 లక్షలు, లక్షలు 5 లక్షలు దాకా ఇస్తాడు. 5 లక్షలు దాకా లీడర్కి. ఒక తండ పెద్ద లీడర్ అందరిని కూడబడి తాగుతుంటే అమ్మ ఎన్ని ఓట్లు ఉన్నాయి బాబోయ్ ఈయనకి ఇచ్చేయాలి 5 లక్షలు అంటారు. వీడు తింటాడు, వాళ్ళు ఓటలే ఓటేయరు. అంతే నాయకులు తింటారు అయితే అంతా తినేస్తారు. కథం తెల్లతెల్ల బట్టలు వేసుకొని మంచి కార్లో తింటారు. ఇక ఏ పార్టీ గెలిచిందంటే మన చేతిలో ఉంటాయి సార్. కానీ ఇన్ని రోజుల దాకా మాది కాంగ్రెస్ వచ్చింది. 2 సార్లు అయినా గెలుపుకొచ్చాడు. కానీ ఇప్పటికీ బీజేపీ అడతాడా అంటే పబ్లిక్ కొంత అటు ఇటు ఉండు. వైఎస్ఆర్ బీజేపీ చేయగలగవచ్చు, చేయగలగవచ్చు, రాగలగొచ్చు కూడా అనుకుంటారు ప్రజలు. సరే అధికారి అంటే మనిషి మాత్రం వ్యక్తి మంచివాడు, వ్యక్తిని మెచ్చుకున్నాం మేము. ఏ ఆపత్తి కానీ ఆదుకుంటాడు అతడు, ఆదుకుండు కూడా జనాలకు. నా అభిప్రాయం అది. మరి టీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంటుంది? టీఆర్ఎస్ పార్టీకి ఉంది, ఓటు బ్యాంక్ కూడా ఉంది. ఏదనట్లేదు, అధికారం ఉన్నాక పని చేయలేకపోయాడు, అందుకే ఓడిపోయాడు ఆయన. టీఆర్ఎస్ అధికారం మీద ఉండే కింద ఉండే పనులలో కాలేదు, ఓడిపోయాడు. ఈసారి మరి టీఆర్ఎస్ కంట కట్టేది బీజేపీ కంట కట్టేది ప్రజలేదు ఉంటుంది అది. అంతే ఇంత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ నుండి ఎవరికి సీట్ వస్తుంది అనుకుంటున్నాం? ఇక కాంగ్రెస్ సీట్ ఊరి ఇంకా ఊరికి మాతో చెప్పలేక జనాలు. ఇంకా హైకమాండ్ ఏం చేస్తుందో మాకు ఆ సంగతి తెలుస్తలేదు. మరి సేవంతికి ఇస్తుందా, కృష్ణారెడ్డి అంటారు ఆయనకి ఇస్తుందా? కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్కి ఉంటుంది, ఉంటుంది. ఒకవేళ తొలగినా బీజేపీకి తొలుగుతాయి. ఇండదు ఇందులోనే ఉంటాయి, అండ నిండనే. టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఎటు పోదంటే టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంటే 75,000 అయినవి అంతవరకే ఉంటాడు ఆయన. ఏదో వాస్తవం. అండ్ మరి ఇప్పుడు ఓటుకి ఎంత నడుస్తుంది అనుకుంటున్నావు? ఏమి ఇస్తారు అనుకుంటున్నారు? ఓటుకు గబ్బు తీసుకోవాలంటే కూడా నాకు కూడా మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి పొద్దున్న లేస్తే పొద్దు ఊకిన కష్టం చేస్తే మనకు వచ్చే జీతమే సరిపోదు. ఆడికాడికి బతును, ఆడిచ్చిన ఓట్లు ఆయనకి ఇచ్చిన డబ్బులు మనకు అవసరమా? అవసరం. ఇక్కడ కాదు, పార్టీలు ఎంత ఇస్తాయి అనుకుంటున్నావు? ఎంత ఇస్తారు సార్ అంటారు వాళ్ళు కొని ఆల్లీలు అంటారు. 30,000 అంటారు, ఓటుకు 20,000 అంటారు, 10,000 అంటారు. ఇంటూ అనుకుంటుంటే ఇంటున్నాం మనం అంతవరకే. కానీ ఎన్ని చేసాం కదా తెలియదు మనకు.